సీఎం కేసీఆర్ చర్యల వల్ల రాష్ట్రంలో ప్రజల ఆదాయం రెట్టింపు అయిందన్నారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ప్రజల అవసరాలకు అనుగుణంగా వాహనాలను కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. వాహనాల కొనుగోలుకు ఆటో షో గొప్ప కార్యక్రమం అని చెప్పారు. నల్గొండ ఎన్జీ కాలేజ్ గ్రౌండ్స్ లో నమస్తే తెలంగాణ తెలంగాణ టుడే ఆధ్వర్యంలో జరిగిన ఆటో షోకు అద్భుత స్పందన లభించింది. రెండో రోజు ముగింపు కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లక్కీ డ్రా ద్వారా వీక్షకులకు బహుమతుల్ని ప్రదానం చేశారు. తెలంగాణ టుడే నేతృత్వంలో నల్గొండలో నిన్న ఈరోజు పెద్ద ఎత్తున ఆటో షో నిర్వహించడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే నల్గొండ లాంటి పట్టణాల్లో జిల్లా కేంద్రంలో మొట్టమొదటిసారిగా ఇన్ని సంస్థలు చాలా కార్లకు సంబంధించినటువంటివి, ట్రాక్టర్కి సంబంధించినటువంటివి, మోటార్ బైక్స్ సంబంధించినటువంటి షోరూంల వాళ్ళు ఇక్కడ లేనటువంటి కూడా హైదరాబాద్ నుంచి తెచ్చి ఇక్కడ ప్రదర్శించి వాటిలో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు అందించేటువంటి కార్యక్రమం. అయితే మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేస్తే గత 8 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ విపరీతంగా పెరిగింది. దాంతోపాటు ప్రజల యొక్క అవసరాలు కూడా ఎప్పుడైతే ఆర్థిక స్థితి పెరుగుతుందో ప్రజల యొక్క మౌలిక సదుపాయాలు కూడా పెరుగుతాయి. అందులో భాగంగానే ఇవాళ మోటార్ సైకిల్ కొనుగోలు చేసేవాళ్ళు కానీ తర్వాత రైతు బంధు ఇచ్చినటువంటి సందర్భంలో వ్యవసాయం మీద నీళ్లు రైతు బంధు 24 గంటల కరెంటు ట్రాక్టర్లు ట్రాక్టర్ల యొక్క పరికరాలు పెద్ద ఎత్తున వినియోగం జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ సందర్భంలో కూడా ట్రాక్టర్ల యొక్క విపరీతమైనటువంటి డిమాండు ఇవాళ రైతాంగం నుంచి వస్తూ ఉంది. మెట్రో నగరాలకే పరిమితమైన ఆటో షోను జిల్లా లెవెల్లో కూడా పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఈ షో నిర్వహించినాం. ఈ 2 రోజుల షోలో దాదాపు ఒక 3000 మంది విజిటర్స్ మా ఈ షోను విజిట్ చేశారు. ఇందులో దాదాపు ఒక 8 కార్లు ఒక 10 బైక్ల వరకు వాళ్ళు బుకింగ్ అయినాయి. నిర్వాహకులు కూడా చాలామంది సంతృప్తి చెందారు. ఎందుకంటే వాళ్ళు ఎవ్రీడే 28 అవర్స్ వాళ్ళు షోరూంలో కూర్చున్నా కూడా 10-12 కంటే ఎక్కువ ఎంక్వైరీస్ రాకపోతుండేని వాళ్ళే చెప్పారు. ఇవాళ ఒక్కొక్క స్టాల్లో దాదాపు 20 నుంచి 25 పర్ డే ఎంక్వైరీస్ వచ్చినాయి. సేల్సే కాకుండా ఎంక్వైరీస్ కూడా. సో ఈ 3000 మంది లిస్టును కూడా మళ్ళీ మేము ఈ నిర్వాహకులకు అందరికీ అందజేస్తే వాళ్ళు కస్టమర్స్గా మలుచుకునే అవకాశం ఉన్నది. మొత్తం 20 మంది నిర్వాహకులు దాదాపుగా పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. SBI వాళ్ళు యాక్చువల్గా మాకు మెగా స్పాన్సర్గా ఉన్నారు. వాళ్ళు నిన్న ఒక 4 ఇమ్మీడియట్లీగా కార్ ఫైనాన్స్ సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమానికి మాకు సహాయ సహకారాలు అందించిన ఆటోమొబైల్స్ వారికి, బ్యాంకర్స్ వారికి, ట్రాక్టర్ షోరూమ్ వారికి, వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో మన నమస్తే తెలంగాణ వారి సహకారంతో ఇక్కడ ఆటో షో నిర్వహిస్తున్నారు మన ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో. సో మేము నిన్నటి నుంచి ఇక్కడ మాకు స్టాల్ ఒకటి ఇచ్చారు. అక్కడి నుంచి మేము ఇక్కడ ప్రమోషన్స్ చేస్తున్నాము. ఓవరాల్గా మాకు ఈ 2 డేస్లో అప్రాక్సిమేట్గా ఒక 50 నుంచి 60 ఎంక్వైరీస్ జనరేషన్ అయింది. మా షోరూమ్లో అయితే ఇన్ని జనరేషన్ కాకపోవు జస్ట్ 2 డేస్లో. సో ఈ ఆటో షో వల్ల మాకు హై ఎంక్వైరీస్ జనరేషన్ జరిగింది. దీంట్లో ఒక 20 వరకు హాట్ ఎంక్వైరీస్ వచ్చాయి. దాంట్లో 5 బుకింగ్స్ తీసుకున్నాము. సో మాకు ఈ 5 బుకింగ్స్ ఈ 2 రోజుల్లో అయినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నమస్తే తెలంగాణ అండ్ ఈ ప్రోగ్రామ్ నిర్వహించిన నమస్తే తెలంగాణ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.